ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పుల మారింది. డిఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ఓయూ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇక దాంతో ఓయూను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు. దాంతో ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? యా సందీప్, గత రాత్రి నుండి కూడా ఓయూలో డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన పర్వం ఇంకా కొనసాగుతోంది. అయితే ఇట్ ది సేమ్ టైం పోలీసులు కూడా ఆందోళనకారుల్ని అరెస్ట్ పర్వం కూడా కొనసాగుతోంది. ఓయూ ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు డిఎస్పీని వాయిదా వేసి మెగా డిఎస్పీని నిర్వహించాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు విద్యార్థులను పట్టించుకోవడం లేదని కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఓయూలో ప్రస్తుతం పోలీసులు భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా కూడా ప్రస్తుతం చాలా పకడ్బందీగా కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కూడా ఇక్కడ ఓయూ విద్యార్థులతో పాటు డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతము ఇంకా తమ డిమాండ్ ప్రభుత్వము నెరవేర్చడం లేదని కూడా ఆందోళన చేస్తున్నారు. అక్కడక్కడ మరి కాసేపట్లో ఇక్కడ ఓయూ జేఏసీ నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయాలని కూడా ఏతనంలో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ నేరుగా ఒక ఐపీఎస్ అధికారి, డిసిపి అధికారి కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. పలువురు ఏసీపీలతో పాటు సిఐలు కూడా ఇక్కడ బందోబస్తులో కూడా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. మరి కాసేపట్లో మనకి తాజా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది సందీప్. శ్రీచరణ్, అంటే ప్రస్తుతం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? విద్యార్థుల తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? యా, దాదాపు 20 నుంచి 30 మంది వరకు కూడా ఇక్కడ డిఎస్సీ అభ్యర్థులను ఇప్పుడు అదుపులో తీసుకున్నారు పోలీసులు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతము హైదరాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించారు. ప్రస్తుతానికైతే ఇక్కడ స్టూడెంట్ల కంటే ఎక్కువ పోలీసు భద్రత భారనే ఎక్కువ ఉంది. మరోవైపు ఏమో అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు. తమ గొంతునికి తమకి స్వేచ్ఛ లేదా తమ వాయిస్ వినిపించేటందుకు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రభుత్వాన్ని మేమేమి గుంటమ్మ కోరికలు కోరట్లేదు, పరీక్షని వాయిదా వేయమని వేడుకుంటున్నాము, పరీక్షని వాయిదా వేస్తే మాకు కాస్త సమయం దొరుకుతుంది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటందుకు అని కూడా విద్యార్థులు చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రము తమ హైరార్కీలో తమకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారమే తాము ముందస్తుగా కూడా విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నామని కూడా పోలీసు అధికారులు తెలుస్తున్నారు సందీప్. శ్రీచరణ్, అంటే విద్యార్థి సంఘాలకు లేకుంటే నిరుద్యోగులు కానీ ఏ పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి? ప్రస్తుతానికైతే బీజేవైఎం తో పాటు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలుస్తోంది. బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలతో పాటు బీజేవైఎం కూడా మద్దతు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఓయూ విద్యార్థులతో పాటు ఓయూ చేసిన నేతలు మాత్రం ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు, ఇక్కడ విద్యార్థులు మేము జెన్యున్ గా మా భవిష్యత్ కోసం చేస్తున్న డిమాండ్ ఇది, మాకు దీంట్లో రాజకీయం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ తో పాటు బీజేవైఎం మాత్రము తాము కూడా గతంలో ఉస్మానియా జేఏసీలో పనిచేశాము, తాము కూడా అభ్యర్థుల కోసమే ఇక్కడికి వచ్చామని కూడా వాళ్ళు పేర్కొన్నారు సందీప్.